ఓం నమస్కారం ఆ విధంగా ధారిణి ఒక నిమిషం మా దగ్గర ఇంట్లో కూడా ఏదో చప్పుడు వస్తుంది ఓకే అండి నమస్కారం ఆ విధంగా ధారిణి దేవి ఆ వార్తను వినగానే యవన అశ్వ సైన్యమంతా కూడా వసుమిత్రుని యొక్క యాగాశ్వాన్ని నిర్బంధించింది నిర్బంధించిన సమయంలో వారిద్దరి ఆ రెండు సైన్యాల మధ్య ఘోరమైనటువంటి యుద్ధము జరిగింది అని వినగానే దారిని విషాదం రూపయ్య రాజు కూడా ఆశ్చర్యంతో కథ మీదృశం సమృద్ధం ఇదేంటి ఇది ఎలా జరిగింది ఇటువంటి దుర్ఘటన ఎలా జరిగింది శేషం పునర్వాచయతి అని అని మళ్ళీ వెంటనే సర్దుకొని మిగతా ఆ లేఖలోని మిగతా భాగాన్ని చదువుతూ ఉన్నాడు తత పరాన్ పరాజిత్య వసుమిత్రేణ ధన్విన ప్రసహ్య హిరియమాణ మే వాజిరాజ నివర్తిత అందరి యొక్క భయాందోళనలు సంశయాలకి అన్నింటికీ కూడా నివృత్తి కలిగే విధంగా ఆ వాక లేఖలోని మిగతా భాగం ఉన్నది తత ఆ తర్వాత ఆ విధంగా యుద్ధము జరిగిన తరువాత వసుమిత్రేణ ధన్విన ధన్వి అయినటువంటి వసుమిత్రుని చేత ధన్విన అంటే ధనస్సు కలిగిన వాడు ధనస్సు కలిగిన వాడు అంటే ఉత్తమమైనటువంటి ధనస్సు దానిని ఉపయోగించేటటువంటి రీతి తెలిసినటువంటి వాడు ధానుష్కుడు ధానిష్కుడు అయినటువంటి వసుమిత్రేణ వసుమిత్రుని చేత పరాన్పరాజిత్య పరాన్ శత్రువులను పరాజిత్య పరాజయం చేసి ఓడించి ప్రసహ్య హిరయమాణ మే వాజిరాజ మే వాజిరాజ నా వాజరాజము నా ఉత్తమ అశ్వము రాజశబ్దము సమాసంలో ఉత్తర పదంగా ఉంటే అది గొప్పతనాన్ని సూచిస్తుంది వాజిరాజ నా ఉత్తమైనటువంటి ఆ యాగాశ్వము ప్రసహ్య హిరియమాణ అది ప్రసహ్య బలవా బలాత్కారంగా హ్రియమాణ తీసుకుని పోబడుతున్నటువంటి బలాత్కారంగా హరింపబడుతున్నటువంటి తీసుకొని వెళ్ళిపోబడుతున్నటువంటి అపహరింపబడుతున్నటువంటి నా వాజిరాజము నా ఉత్తమ నా ఉత్తమ యాగాశ్వము నివర్తిత వెనక్కు తీసుకున్న రాబడింది ఆ వస్మిత్రుని చేత శత్రువులందరినీ జయించి వారందరినీ ఓడించి వాళ్ళందరినీ నిర్మూలించి నా వాళ్ళు తీసుకొని వెళుతూ ఉన్నటువంటి వాళ్ళు అపహరించుకొని వెళుతూ ఉన్నటువంటి నా అశ్వము నా యాగాశ్వము విడిపింపబడింది వెనక్కు తీసుకొని రాబడింది అని అనేది వినగానే ధారిణి అప్పటికే అమ్మయ్య అనే నా ఆశ్వాస్తం మీ హృదయం ఈ మాటతోటి నా హృదయము ఆశ్వసితం కొద్దిగా ఊరట పడి ఊరట చెందింది నెమ్మదించింది నా హృదయం ఇప్పుడు నెమ్మదించి ఊరట పొందింది ఊరడిల్లింది రాచే లేఖాశేషం వా చేతి ఇప్పుడు మళ్ళీ ఇంకా ఉత్తరం అందరితోటి అయిపోలేదు ఇంకా కొద్ది భాగము ఉన్నది ఆ కొద్ది భాగాన్ని చదువుతున్నాడు సో అహమిదానీ అంశుమతేవ సగర పౌత్రేణ ప్రత్యాహృత అశ్వ యక్షి ఆ విధంగా నేను అంశుమతేవ సగర ఇవ ఆ అంశుమతుడు ఏ విధంగా సగరు సగరుడు సగరుడు ఏ విధంగా అంశుమతుని గుర్రాన్ని యాగాశ్వాన్ని తీసుకొచ్చాడు ఆ విధంగా పౌత్రేణ ప్రత్యాహృత అశ్వ పౌత్రుని చేత మనవడి చేత ప్రత్యాహృత అశ్వ ఆ వెనక్కి తీసుకురాబడినటువంటి ఆ యాగాశ్వముతో యక్షే ఇప్పుడు యజ్ఞము చేస్తూ ఉన్నా సంవత్సర కాలము అయింది యజ్ఞ యాగాశ్వము వెనక్కి తిరిగి వచ్చింది ఆ వచ్చినటువంటి ఆ యాగాశ్వంతో నేను ఇప్పుడు యజ్ఞాన్ని నిర్వహిస్తూ ఉన్నాను తదిదం తదిదానీ చేతస భవత వధూజనైన సహ యజ్ఞ సందర్శనాయ ఆగంతవం తత్తి తత్ అందుచేత ఇద ఇప్పుడు అకాలహీనం అకాలహీనం కాలాన్ని హీ హీన పరచకుండా నా కాలహీనం ఆలస్యము చెయ్యకుండా అర్థం ఏంటంటే ఆలస్యం చేయకుండా వితౌట్ ఎనీ డిలే అకాలహీనం కాలహీనాన్ని చెయ్యకుండా కాలాన్ని వృధా చెయ్యకుండా కాలాన్ని వృధా చెయ్యకుండా విగతరోషేత రోషము నా మీద అందు ఉన్నటువంటి కోపం అంతటిని కూడా విగత తొలగించుకున్నటువంటి వాడవు అయి భవత నీ చేత ఇక్కడ ఈ విగత రోష విగత రోష చేతస అంటే రో చేతస మనస్సుతో ఎటువంటి మనస్సుతో చేతస కోప కోపం కలిగినటువంటి మనస్సుతో విగత రోష చేతస విగతమైనటువంటి లేనటువంటి కోపము కలిగిన ృదయముతో అంటే కోపము లేనటువంటి వాడవు అవి ఆ కోపము లేనటువంటి వాడివై అన్న పదానికి చరిత్రకారులేమో అది పుష్యమిత్రుడు వైదిక మతాన్ని అవలంబిస్తున్నాడు కాబట్టి ఈతను బౌద్ధ మతాన్ని స్వీకరించాడు కాబట్టి ఆ తండ్రి మీద ఈ యజ్ఞయాగాదులు ఇలాంటి బలి పశువు పశువులని ఇవ్వటము ఇలాంటివన్నీ నచ్చనే కారణంగా అగ్నిమిత్రుడు కోపగించి తండ్రి యొక్క యజ్ఞానికి వెళ్ళటం లేదు అని నచ్చ చెప్పటం కోసంకి తండ్రి ఆ విధంగా విగత రోష చేతస రమ్మని పిలుస్తున్నాడు అని చరిత్రకారులు చెప్పారు సాహిత్యకారులు అయితేనేమో విగత రోష చేతస ఆ యవనులు ఎవరైతే తన కుమారుడిని ఎదిరించారో వాళ్ళ మీద కోపంతో మళ్ళీ ఇంకోసారి దండెత్తి వెళ్తావేమో నా కుమారుడి మీదకి ఇలా మీరు దండయాత్రకు వచ్చారు ఆకాశవాణి తీసుకున్నారు అని అని కోపంతో వాళ్ళని ఎదిరిస్తాడేమో అని అటువంటి కోపతాపాలు మానివేయి అన్ అని అన్నట్టుగా సాహిత్యకారుల వ్యాఖ్యానాలు ఉన్నాయి విగత రోష చేత భవత వధూజనేన సహా భవత నీ చేత వధూజనేన సహా నా కోడలితో కలిసి వధూ జనం అంటే కోడలు నా కోడలి చేత సహా కలసి యజ్ఞ సందర్శనాయ ఆగంతవ్యం ఆ యజ్ఞాన్ని చుట్టానికి నీవు రావలసి ఉన్నది అని వర్తమానము ఇచ్చాడు ఆ లేఖలో రా పుషమిత్రుడు రాశాడు అనుగ్రహీతోస్మి యజ్ఞ అగ్నిమిత్రుడు వెంట వెంటనే అనుగ్రహీత స్మి నేను ఈ మాట చేత నన్ను రమ్మని పిలవడము చేత నాకు ఆహ్వానం పంపడం చేత నేను అనుగ్రహీతుడను అయ్యాను అనుగ్రహింపబడిన వాడను అయ్యాను అంటున్నాను పరివ్రాజక ఈ లేఖనంతటిని విని దిష్ట్యా పుత్ర విజయన దంపతి వర్ధేతే దిష్ట్యా అదృష్టపూర్వకముగా పుత్ర విజయేణ పుత్రుని యొక్క కుమారుని యొక్క విజయము చేత పుత్రస్య విజయేణ పుత్రుని యొక్క విజయము చేత దంపతి వర్ధేతే దంపతి మీరు ఇద్దరు దంపతులు కూడా వర్ధేతే వర్ధిల్ల వర్ధిల్లు చున్నారు గలరు అని దేవీం విలోక్య ఇద్దరిని ఇద్దరినీ కూడా దంపతులు ఇద్దరినీ కూడా ఆశీర్వదించి ఆ దేవి వైపు చూసి ఇలా అంటున్నది భర్త్రసి శ్లాఘ్యా శ్లాఘ్యానాం స్థాపితా దురి వీరసూరితి శబ్దోయం తనయత్వాత్ తం ఉపస్థిత భర్త్రాసి వీరపత్ని భర్త నీ భర్త చేత అగ్నిమిత్రుని చేత వీరపత్నీనాం శ్లాఘ్యానం ధురిస్థాపితాసి వీరపత్నీనాం వీరపత్నుల వీరపత్నులందరిలోను భర్త వీరుడుగా వీరుడైనటువంటి భర్త కలిగినటువంటి ఆ స్త్రీలందరిలో వీరపత్నులందరిలో శ్లాఘ్యానం శ్లాఘింపదగిన వారిలో మెచ్చదగినటువంటి వాళ్ళు ఇట్లా లెక్క పెడుతూ ఉంటే ఎవరెవరైతే శ్లాఘనీయులు ఆ కొనియాడదగినటువంటి వీరపత్నులలో ధురి అందరికన్నా ముందుగా అగ్రస్థానంలో స్థాపిత అసి భర్త దగ్గర అసి స్థాపిత అసి నీవు ఉంచబడ్డావు అగ్రస్థానంలో ఉంచబడ్డావు శ్లాఘనీయులైనటువంటి వీరపత్నులందరిలో కూడా నువ్వు ప్రప్రథమ స్థానంలో ధురి అగ్రస్థానంలో ప్రప్రథమ స్థానంలో ఉంచబడ్డావు నీ భర్త యొక్క శౌర్య పరాక్రమముల చేత ఇప్పుడు వీరసూహో ఇది శబ్దహాయం ఇప్పుడు తనయాత్ నీ కుమారుని వల్ల వసుమిత్రుని వల్ల వీరసూహు ఇది శబ్దంతకు ముందు వీర పత్నివి ఇప్పుడు నీ కుమారుని కారణంగా వీరసూహు వీర కుమారుడు కలిగిన దానివు వీర మాతవు వీర జననివి గా ఇది శబ్దహాయం అయం అయం శబ్ద ఈ శబ్దము ఉపస్థిత ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి చేరింది ఇంతవరకు నువ్వు వీర పత్నివి ఇప్పుడు వీర మాతవి కూడా నీ తనయుడు ఈ విధంగా జయించినటువంటి యవనుల్ని జయించి ఆకాశవాన్ని తీసుకొచ్చినటువంటి కారణంగా నువ్వు ఇప్పుడు వీరమాతవి కూడా అయి ఉన్నావు అసలు ముందే వీరపత్నిగా నువ్వు అగ్రస్థానంలో ఉన్నావు ఎవరికి కూడా వీర వీరమాత అనే బిరుదు లేదు ఆ బిరుదు ఇప్పుడు నీకు ఉపస్థిత ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి చేరింది ఇప్పుడు నీకు సంక్రమించింది ధారిణి భగవతి పరితుష్టాస్మి యత్ పితరం అనుగత వత్సహ ధారిణి అంటు భగవతి అమ్మ పూజురాలైనటువంటి కౌశికి పరితుష్టాస్మి నాకు చాలా సంతోషంగా ఉన్నది ఎందుకు అంటే పిత పితరం అనుగత వత్సహ వత్సహ నా కుమారుడు పితరం అనుగత పితరం తండ్రిని అనుగతహ అనుసరిస్తూ ఉన్నాడు తండ్రిని అనుసరిస్తూ ఉన్నాడు కాబట్టి నా కుమారుడు పరితుష్టాస్మి నేను సంతృప్తితోటి ఉన్నాను నేను సంతృప్తి కలిగి ఉన్నాను సంతోషంగా ఉన్నాను నా కుమారుడు తన తండ్రిని అనుసరిస్తున్నాడు అని ఇవాళ ఈ కాలంలో ఎంతమంది తండ్రిని కుమారుడు అనుసరిస్తే ఆ తల్లి ఆనందపడుతుంది పరివ్రాజక నన్ను కలభేన యూధపతి అను అనుకృతం అంతే కదా మరి తండ్రిని అనుసరిస్తూ కొడుకున్నాడు అని నేను సంతోషిస్తున్నాను అంటే మరి అది సహజమే కదా నను అన్నదా నను అన్నటువంటి అవ్యయంలో అవును కదా మరి కలభేన యూధపతే అనుకృత అనుకృతం కలభేన గుణ ఏనుగు చిన్న ఏనుగు గుణ ఏనుగు చేత యూధపతే యూధపతి ఏనుగుల గుంపుల యొక్క రాజు ఏనుగు గుంపుల యొక్క రాజు అనుకృతం అనుసరింపబడింది సహజం కదా ఏనుగుల గుంపుల యొక్క రాజుని యూధపతిని ఆ యూధ గజ యూధపతిని అనుసరిస్తుంది కలభము అలానే నీ కుమారుడు కూడా తండ్రి గారిని అనుసరిస్తూ ఉన్నాడు కాంచికేయుడు ఇలా అంటున్నాడు కాంచికేయుడు మరి అంతఃపుర పరిచారకుడు అంతఃపురంలో ఎటువంటి సంతోషాలు సంబరాలు కలిగినా గానీ అది తనవిగా ఆపాదించుకునేటటువంటి ఆ కాంచకీయుడు ఇలా అంటున్నాడు నైతావత చిత్తస్య నో విస్మయం ఆదాతి ఎప్రదృష్యదృష్ట ప్రభవ స్వముచ్చై అగ్నే అపాం దగ్ధు ఇవ ఉరుజన్మ ఉరుజన్మ ఆ గురుజన్మ ఆ అవురువుని ఇవ్వ ఇక్కడ ఒక చిన్న పురాణ గథ మీకు అందరికి తెలిసిందే అయి ఉంటుంది సముద్రంలో బడబాగ్ని అని ఉంటుంది కదా అంటే సముద్రం కింద అగ్ని జ్వాల ఉంటుంది అది అశ్వరూపంలో ఉంటుంది అని పురాణ గాథ చెప్తారు అది ఔర్వుని యొక్క కోపాగ్ని అని చెప్తారు ఆ ఔరువుడు అనేటటువంటి వాడు ఆ తల్ తల్లి గర్భంలో ఉన్నప్పుడు కొంతమంది క్షత్రియలు వాళ్ళు వచ్చి ఆ పర్ణశాలను అంతటినీ కూడా ముట్టడి చేసి ఇతని తల్లిదండ్రుల తండ్రులను అందరినీ తండ్రి తాత మొదలైన మొదలైన వాళ్ళందరినీ కూడా సంహరించి తల్లి గర్భస్థ శిశువుని చంపాలి అని ఆమె దగ్గరికి వస్తూ ఉంటే ఆమె తన గర్భస్థ శిశువుని తన తొడలో పెట్టుకొని కాపాడుకుందిట ఆ గర్భపిండాన్ని అక్కడి నుండి అతడు వృద్ధి చెంది పెరిగాడు కాబట్టి ఊరువుల నుంచి తల్లి యొక్క ఊరువుల నుంచి జన్మించాడు కాబట్టి అతనికి ఔర్వుడు అనేటటువంటి పేరు వచ్చింది ఆ ఔర్వుడు అనేటటువంటి పేరు పేరు గల పేరు పొందిన అంటే ఊరువు నుంచి వచ్చాడు కాబట్టి అతనికి సహజంగా అవుర్వుడు అనే పేరు వచ్చింది ఆ పుట్టిన వెంటనే అతన్ని సంహరించడానికి మళ్ళీ క్షత్రియులందరూ వచ్చినప్పుడు అతడు చూసిన చూపుకి వాళ్ళందరూ కాలి అయిపోయారు అయితే కూడా ఆయన ఇంకా ఆ కోపాన్ని అణుచుకో అణుచుకోలేక తపస్సు చేసి బ్రహ్మ గురించి తపస్సు చేసి ఆ కోపాగ్ని భరి తీసుకున్నట్టు ఆ తీసుకున్నప్పుడు పితృదేవతలు అందరూ వచ్చి ఇది మేము కావాలి అని చేసుకున్నటువంటి మరణము మాకు ఇంకా భూలోకం పైన ఉండడానికి ఇష్టం లేక ఆత్మహత్య చేసుకుంటే స్వర్గలోకానికి చేరలేము కాబట్టి ఇలా మేమే ప్రకల్పించుకొని మరణానికి లోనయ్యాము అంతగా చేత నువ్వు వాళ్ళ మీద కోపము తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అంటే అప్పుడు ఆ అరువు ఆ ఊరువుడు తనకు ఉన్నటువంటి కోపాన్ని మరి ఇప్పుడు కోపాగ్ని అతనికి అతని దగ్గరికి వచ్చేసింది ఆ కోపాగ్ని నేను ఏం చెయ్యాలి అంటే అది సముద్రంలో నీ నీటి సముద్రపు నీటిలో దానిని వదిలేయి ఆ కోపం అనేటటువంటి అగ్ని ఆ సముద్రం అనేటటువంటి నీటి సముద్రపు నీటిలో నీ కోపాగ్ని వదిలేయి అంటే అది అశ్వరూపంలో ఆయన తన కోపాన్ని అక్కడ వదిలేడు అని ఒక పురాణ కథ ఆ పురాణ కథలో లాగా ఆ పురాణ కథలో ఉన్నటువంటి ఔరువుని వలె అపాం నీటిని దహించటానికి అగ్నేహే ఔర్వైవ ఔరుని యొక్క అగ్ని ఇవ్వలే ఆ నీటిని ధరి నీటిని కాల్చివేయటానికి ఆ సముద్ర జలన జలాన్నంతా కూడా దహించి వేసేటటువంటి బ బడబా అగ్నికి అవుని ఇవ్వలే ప్రదృశ్య స్వం స్వముచ్చై ప్రభవ ఉచ్చై ప్రభవ నీ నుండి ఉచ్చై ఇటువంటి ఉన్నతమైనటువంటి జన్మకు ప్రభవ ప్రభవ కారణమైనటువంటి నీ జన్ నీ నుంచి నీ ఉన్నతమైనటువంటి నీ నుండి ప్రభవ జన్మించినటువంటి జన్మకు కారణమైనటువంటి ఆ పైన ఒక వాక్యం ఉండాలి అయం కుమార ఈ కుమారుడు నీ యొ ఈ యొక్క కుమారుడు వసుమిత్రుడు ప్రదృశ్య ప్రదృశ్య అప్రదృశ్య ఎవ్వరికి కూడా జయింపడానికి వీలు కానటువంటి శౌర్యము కలిగినటువంటి ఈ వీరకుమారుడు నీ నుంచి జన్మించినటువంటి ఆ అవురువుని నుండి అగ్ని జన్మించినట్టుగా నీ నుండి జన్మించినటువంటి ఈ కుమారుడు ఆ కోపానికి బడబాగ్నికి కారణమైనటువంటి అవురువును అలాగా నీ నీ నుండి జన్మించినటువంటి ఈ నీ కుమారుడు వసుమిత్రుడు ఏతావత వీర విజృంభితైన ఏతావత ఈ విధంగా ఈ విధంగా యవన సైనికులందరినీ కూడా పరిమార్చాడు అనేటటువంటి ఈ క్రియ ఈ క్రియ అనేటటువంటి వీర విజృంభితైన ఈ వీర విజృంభణము ఆ యవనులందరినీ కూడా అణచటము పరిమార్చటం అనే కార్యము చిత్తస్య నహ చిత్తస్య మా చిత్తానికి మా మనసులకు విస్మయం ఆశ్చర్యమును న విధదాతి అది ఏమీ కలిగించటము లేదు ఇంతటువంటి కార్యము అతడు నిర్వహించిన ఇంత రా ఆ రాజకుమారుడు ఆ వసుమిత్రుడు ఇంత వీర విజృంభణము చేసినా గాని ఇంత వీరుల వీరత్వాన్ని ప్రదర్శించినా గాని శౌర్య వీర్య ప్రతాపాలని ప్రదర్శించి ఆ యవనులందరినీ కూడా పరిమార్చిన అదంతా కూడా ఏతావత వీర అంతా కూడా నా విస్మయమాదదాతి మాకే మాత్రము విస్మయాన్ని కలిగించటము లేదు ఎందుకు కలిగించటం లేదు అనంటే అతడు ఎవరు ఎవరికి జన్మించిన కుమారుడు నీకు జన్మించినటువంటి కుమారుడు నీకు జన్మించినటువంటి కుమారుడైనటువంటి ఆవురునికి జన్మించినటువంటి బలభాగ్ని వంటి వాడు ఇతడు ఆ అరువునికి జన్మించిన బడబాకి అయితే సముద్ర జలాల్ని కాల్చేస్తుందో అలానే నీకు ఉచ్చై ప్రభవ స్వముచ్చైి ప్రభవ నీ నుండి జన్మించినటువంటి నీ నుండి ఉన్నత జన్మకు కారణమైనటువంటి వాడు ఈ వసుమిత్రుడు ఎస్య అప్రదృశ్య అతడు ఏ విధంగా జయింప శక్యం కానివాడుగా ఉంటాడు నీ కుమలనే నీ కుమారుడు కూడా ఈ వాక్యాలన్నీ చూడండి మీరు ఇప్పుడు వరుసగా ఈ మూడు చూస్తే ఇక్కడ అంతా వసుమిత్రుని యొక్క గొప్పతన సారీ అగ్నిమిత్రుని యొక్క గొప్పతనాన్ని చెబుతున్నాయి కానీ వసుమిత్రుణ్ణి ప్రశంసించేటటువంటి మార్గం పథంలో వాళ్ళంతా కూడా అగ్నిమిత్రుని యొక్క శౌర్యప్రతాపాలని ప్రద ప్రశంసిస్తూ ఉన్నారు కొనియాడుతూ ఉన్నారు తల్లి ఏమంది పరితుష్టాస్మి ఎత్పితరం అనుగత పుత్ర నేను నాకు సంతోషంగా ఉంది ఎందుకంటే పితృ కుమారుడు తండ్రిని అనుసరించాడు అని పరివ్రాజక అవును మరి యూధపతిని అనుసరిస్తుంది కదా గుణయ్యే నువ్వు అంది కాంచుకీయుడు అంటున్నాడు నాకు ఇదంతా ఏం ఆశ్చర్యమైన విషయం కాదు ఎందుకంటే నీకు జన్మించిన కుమారుడు మరి నీకులాగా అలా వీర విజృంభణం చేయకుండా ఒక పిరిగి పందలాగా ఓడిపోయి వస్తాడా రానే రాడు అని అలా ముగ్గురు కూడా అగ్నిమిత్రుని యొక్క శౌర్య ప్రతాపాలన్నీ కూడా వసుమిత్రుని ఎందు ప్రతిబింబిస్తున్నాయి ఇక్కడ ఈ సహజమైనది ఉత్తమమైనది అగ్నిమిత్రుడు అగ్నిమిత్రుని యొక్క ప్రతిబింబమే అద్దంలో మన అద్దంలో మనని మనము చూసుకున్నది మనం అనేది ప్రస్తుతమైన విషయం ప్రతిబింబం అనేది అప్రస్తుతమైనటువంటి విషయం ఇక్కడ ఈ వసుమిత్రుని వీర విజృంభణం అంతా కూడా అప్రస్తుతం విజయ అగ్నిమిత్రుని యొక్క శౌర్య ప్రతాపాలే ప్రధానమైనటువంటి విషయాలుగా చెబుతూ ఉన్నారు ఆ విధంగా ఎందుకంటే ఇక్కడ నాయకుడు అగ్నిమిత్రుడు కదా అందుకని అన్ని కూడా ఆ అన్ని గుణాలు ఉత్తమమైనటువంటి గుణాలన్నీ కూడా నాయకునికి సంక్రమించాలి రాజా మోద్గల్య ఇంకా వీళ్ళందరు ఇట్లా పొగుడుతూ ఉంటే రాజుకు కూడా కొంచెం సిగ్గుగాను అభిమానంగాను ఉన్నట్లుంది అందుకనే దానిని ఆపటానికి మౌద్గల్య యజ్ఞసేన శ్యాలం ఉరరీకృత్య ముఖ్యతాన్ సర్వే బంధనస్తాహ మౌద్గల్య యజ్ఞసేన శ్యాలం ఉరరీకృత్య యజ్ఞసేను యొక్క శ్యాలం ఆ భావమరి మొట్టమొదటి అంకంలో మనకు వచ్చింది నువ్వు నీ నీ కారాగారంలో ఉన్న నీ చరసాలలో ఉన్నటువంటి నా భావమరుదిని గనక నా మౌర్య సచివుని గనక విడుదల చేస్తే నేను మాధవసేనుని విడుదల చేస్తానని ఒక అభిసంధి ఒక షరతుని పెట్టాడు అక్కడ ఆ అతడు ఇంకా కూడా మరి అగ్నిమిత్రుని యొక్క చరసాలలోనే ఉన్నాడు అది చేత చెప్తున్నాడు యజ్ఞసేన శాలం ఉరీకృత్య అతనితో సహా అతనిని కూడా కలిపి ఆ భావమరుదిని కూడా కలిపి ముతాం సర్వే బంధన బంధనస్తాహ సర్వే బంధన అందరూ బంధనాల్లో ఉన్నటువంటి కారాగారాల్లో ఉంటున్నటువంటి బందీలందరినీ కూడా ముచ్చతాం విడుదల చెయ్యండి అన్నారు ఇక్కడ మళ్ళీ ఈ వాక్యం ఎక్కడ ఉంది అక్కడ సమర్థవంతంగా ఉంది ఎప్పుడైతే మాళవిక ఆ బుళావళికలను విడుదల చేసినప్పుడు ఆ ఉత్సవ సందర్భాల్లో కృతాపరాధేశ్వపి వాళ్ళు అపరాధం చేసినప్పటికీ కూడా ఉత్సవ సమయాలలో వాళ్ళని విడుదల చెయ్యాలి అన్నటువంటిది ఒక కామందకి నీతి శాస్త్రంలో ఉన్నది రాజనీతి శాస్త్రంలో ఉన్నది ఉత్సవ ఉత్సవ సమయాలలో బందీలను విడుదల చెయ్యాలి అని అది ఇప్పటికీ కూడా మనం పాటిస్తాము ఇండిపెండెన్స్ డే రోజు రిపబ్లిక్ డే రోజు చెరసాలల్లో ఉన్న వాటిని కారాగారాల్లో ఉన్న వాళ్ళని వాళ్ళ శిక్షను తగ్గించి వాళ్ళని ఖై ఖైదీలని ఖైదీలని విడుదల చేయటము అని అలా ఈ ఇప్పుడు ఆనందకరమైనటువంటి సంఘటన వసుమిత్రుడు అందరినీ జయించి వచ్చాడు కాబట్టి ఇది ఉత్సవం సమయం ఆ ఉత్సవ సమయంలో అందరినీ కూడా విడుదల చెయ్యండి అని ఒక ఆజ్ఞనిచ్చాడు ఏదో ఆజ్ఞాపతి దేవ ఇతి నిష్క్రాంత జయసేనే రాణి జయసేనని పిలిచి గచ్చ ఇరావతి ప్రముఖానాం అంతఃపురాణం పుత్రకస్య విజయవృత్తాంతం నివేదయ ఓ జయసేన గచ్చ వెళ్ళు ఎక్కడికి ఇరావతి ప్రముఖానాం అంతఃపురాణం విరావతి మొదలుకొని మొత్తము అంతఃపురాణం అందరినీ కూడా ఇరావతి మొదలైన అందరూ అంతఃపుర స్త్రీలందరికీ కూడా పుత్రకస్య విజయవృత్తాంతం నివేదయ వసుమిత్రుని యొక్క పుత్రకస్య వసుమిత్రుని యొక్క విజయ వృత్తాంతం నివేదయ ఈ విజయ వార్తలను వాడికి వాళ్ళందరికీ కూడా అంతఃపురంలో అందరికి కూడా తెలియబరచండి తథా ఇది ప్రస్తుత తావత్ మళ్ళీ వెనక్కి పిలిచింది ఆ అమ్మాయిని ఆ అమ్మాయికి ఆజ్ఞనిచ్చింది నువ్వు వెళ్ళి అందరికీ కూడా ఈ విజయవార్తనే చెప్పు అని మళ్ళీ వెనక్కి పిలిచి ప్రతిహారి ప్రతి నివృత్య ఈయమస్మి

అశోక వృక్షము యొక్క దోహద సమయంలో దోహద నియోగి దోహద కార్యము కొరకు ఆమెను నియోగిస్తూ ఉన్నప్పుడు ఆ మాళవికయ్ ఆ మాళవికకు ప్రతిజ్ఞాతం తత్తు ప్రతిజ్ఞాతం అది నేను ప్రతిజ్ఞ చేసి ఉన్నాను వాగ్దానం చేశాను ఏ వాగ్దానం అయితే నేను మాళవికకు చేసి ఉన్నాను అశోక దోహద క్రియకు ఆమెని నియోగ నియోగించినప్పుడు నేను ఆమెకి తన యొక్క అభిలాషను పూర్తి చేస్తాను అని ఒక వాగ్దానం చేసి ఉన్నాను ఆ వాగ్దానమును తస్య అభిజనంచ ఆ తర్వాత అదొక్కటే కాక ఆమె అభిజనము కూడా ఆమె మాధవసేనుని సేనుని యొక్క చెల్లెలు అని ఆ రాజకుమారి అనేటటువంటి ఆమె యొక్క పుట్టుకను గురించినటువంటి విషయమును కూడా నివేద్య నివేదించి మమ వచనే నా మాటగా ఇరావతి అనునయా ఇరావతిని అను అనునయించు ఇరావతిని ఇలా ఓదార్చు ఏమని త్వయాహం సత్యాత్ నభ్రంశిత్య ప్రభ్రంశిత్యయా నీచేత అహం నేను సత్యాత్ సత్యము నుండి పరిభ్రంశయతవ్య వయదొలగేటట్టుగా చేయవద్దు మయా నీ చేత నేను న పరిభ్రష్టవ్యం సత్యము నుండి దూరముగా తొలిగేదానిగా చేయవద్దు అని నా మాటగా ఆమెను అనునయించు ఈ ఒక ఈ ఈ విషయం పట్ల నేను మాళవిక యొక్క అభిలాషను పూర్తి చేస్తున్నాను అంటే అది కేవలం రాజు కోసమే కాదు నా కొరకు కూడా ఆ మాళవికకి నేను మరి వాగ్దానం చేసి ఉన్నాను దోహద క్రియ చేసినప్పుడు దోహద పూలు గనక పూసినట్లయితే నీ అభిలాష పూర్తి చేస్తానన్నాను అది నేను ఒక వాగ్దానం చేసి ఉన్నాను ఆమెకు రెండోది ఆమె ఉత్తమ కులంలో జన్మించినటువంటి స్త్రీ ఈ రెండు మాటలని కూడా చెప్పి మూడోది నా మాటగా నన్ను ఆ అబద్ధ అబద్ధం చెప్పేదానిలాగా చెయ్యొద్దు నేను సత్యప్రతిజ్ఞరాలుగా సత్యకు సత్యానికి నేను నిలబడే దానిలాగా చెయ్యి సత్యం నుండి దూరంగా వైదొలిగేటట్టు మాత్రము నా కలిగేటట్టుగా మాత్రము చేయవద్దు అని అన్నయించు అని చెప్పి ప్రతిహారి ఆజ్ఞాపయతి ఇది నిష్క్రమ్య పునః ప్రవిశ్య పట్టిని పుత్ర విజయ నిమిత్తేన పరితోషేణ అంతఃపురాణం ఆభరణానం మంజూషా సంవృత్స్మి అండర్లైన్ చేసుకోండి పుత్ర విజయ నిమిత్తేన పుత్ర విజయ నిమిత్త పుత్రుని యొక్క వసుమిత్రుని యొక్క విజయ కారణముగా ఆ అతని ఆ విజయం వల్ల కలిగినటువంటి నిమిత్తైన ఆ కారణంగా విజయ నిమిత్తముగా కలిగినటువంటి పరితోషేణ ఆనందంతో ప్రజలందరూ కూడా అంతఃపురణలో నివేదించమని చెప్పింది పుత్రుని యొక్క విజయ వార్తను అందరికీ చెప్పమంది ఆ విజయ వార్త కారణంగా పుత్ర విజయ నిమిత్తైన పుత్రస్య విజయ నిమిత్త ఆ పుత్రుని యొక్క విజయ కారణముగా అతను జయించినటువంటి కారణం చేత పరితోషేణ అత్యధికంగా సంతోషించినటువంటి అంతఃపురాణం అంతఃపుర స్త్రీల చేత ఆభరణానం మంజూష సంవృత్తాస్మి నేను ఆభరణముల యొక్క మంజూష ఆభరణముల యొక్క పెట్టలాగా ఆభరణముల యొక్క పెటకలాగా సంవృత్తాస్మి నేను అయ్యాను ఆభరణముల మంజూషను అయ్యాను అంటే ఆ వార్తను విన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా ఇటువంటి శుభవార్తను మాకు తీసుకొచ్చావు ఇటువంటి సంతోషకరమైనటువంటి మా వార్తను మాకు తీసుకొచ్చావు అని వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి నగను తీసి ఆ వార్త తెచ్చిన దానికోసంకి బహుమానంగా ఈ ప్రతిహారికి ఇచ్చారు ఆ ప్రతిహారి ఆ వార్త చెప్పిన ప్రతి వాళ్ళ దగ్గర నుంచి అలాంటి బహుమతులు పొందడం చేత ఆమె ఆభరణాన మంజుష అయిపోయింది ఆభరణాలన్నీ పెట్టుకునేటటువంటి ఒక పెట్ట ఉంటుంది కదా బాక్స్ ఆ పెట్ట లాగా అయిపోయాను అని కిమత్ర ఆశ్చర్యం రాణి అంటున్నది కిమత్ర ఆశ్చర్యం అందులో ఆశ్చర్యము ఏముంది సాధారణ కలు తాసాం మమచ అయం అభ్యుదయ ఇది కూడా అండర్లైన్ చేసుకోండి సాధారణ కలు తాసాం మమచ వారి యొక్క మమచ నాకు కూడాను అయం అభ్యుదయ ఈ అభ్యుదయము ఈ పుత్రుని యొక్క అభ్యుదయము పుత్రుని యొక్క ఉన్నతి పుత్రుని యొక్క విశేషము పుత్రుని యొక్క విజయము పుత్రుని యొక్క విశిష్టత ఇవి ఇదంతా కూడా మరి వారికి నాకు కూడా సాధారణ సమానం నేనెంత ఆనందపడతానో నా కుమారుడు ఈ విధంగా జయించుకొచ్చినందుకు నా కుమారుడు ఈ విధంగా అభివృద్ధి చెందినందుకు నా కుమారుడు ఈ విధంగా ఉన్నత ఉన్నతిని పొందినందుకు నేనెంత ఆనందపడతానో నా పరిజనము అంతఃపుర పరిజనము కూడా అంతటువంటి ఆనందాన్నే పొందుతారు సాధారణం వాళ్ళకి నాకు అంతా కూడా ఆ కుమారుడు యొక్క జయము సాధారణమైనటువంటి సంతోషాన్ని కలిగించేటటువంటి విషయం అందులో హెచ్చు తగ్గులు లేవు కాబట్టి మాత్రం ఆశ్చర్యం ఇంకా అందులో ఆశ్చర్యం ఏముంది అని ప్రతిహారి జనాంతికం బట్టిని జనాంతికం అంటే మళ్ళీ పక్కకు తిరిగి రెండు విషయాలు చెప్పింది కదా ఒక విషయం అంతఃపుర జనా అందరినీ చెప్పమంటే వెళ్ళి అంతఃపుర జనానికి అందరికీ కూడా విజయవార్తను నివేదించింది విజయవార్తను నివేదించగానే వాళ్ళంతా కూడా బహుమతులు ఇచ్చారు అక్కడ రెండోది ఆమెను వెనక్కి పిలిచి మళ్ళీ ఇంకో చిన్న విషయం చెప్పింది నువ్వు ఇరావతి వద్దకు వెళ్ళి నేను సత్యం నుండి నా పరిభ పరిభ్రంశితవ్య నేను తొలగిపోరాదు అని తొలగిపోయేటట్లు చెయ్యవద్దు తొలగిపో రాదు అని చెప్పింది కదా ఆ విషయము మరి జనాంతికంగా చెప్పింది ఇప్పుడు అందుకని దాని జవాబు కూడా ప్రతిహారి జనాంతికంగా ఆమెను పక్కకు పిలిచి చెబుతూ ఉంది ఇరావతి విజ్ఞాపయతి ఈమె చెప్పినటువంటి మాటలకు రాణి గారి ప్రతిజ్ఞ రా మాళవిక యొక్క అభిజాత్యము ఉత్తమ కుల సంజాతత్వము తర్వాత రాణిని రాణి యొక్క ప్రార్థన ఇవి మూడు విని ఇరావతి విజ్ఞాపయతి ఈ మూడు విని విరావతి ఈ విధంగా విన్నపము చేసుకుంటూ ఉన్నది ఏమని సదృశం ఖలు దేవ్యా ప్రభవంత్యా తవ వచనం సదృశం ఖలు దేవ్యా ప్రభవత్యా దేవ్యా దేవి యొక్క ప్రభవంత్యా ఆమె సమర్థురాలు కాబట్టి సదృశం కలు తద్వచనం తవ వచనం సదృశం కలు తగ్గ నీవు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో ఆమెకి వాగ్దానం చేయటము నువ్వు సత్యాన్ని నుండి దూరంగా తొలగిపోవటము అనేది ఈ రెండు ఉన్నాయే ఇవి రెండు కూడా సమర్థరాలైనటువంటి నీకు తగినటువంటి మాటలే సదృశం కలవు సదృశం నువ్వు నువ్వు నీ స్థితికి సమర్థురాలైనటువంటి నీవు మాట్లాడదగినటువంటి మాటయే ఇది ప్రభవంత్యాహ ప్రభా ప్రభావము సమర్థత్వము కలిగినటువంటి నీకు ఈ మాటలు సదృశం తగినవే ఉన్నాయి ప్రథమ సంకి సంకల్పితం నయుజ్యతే అన్యదా కర్తం ప్రథమ సంకల్పితం ఆమె చెప్పిన దానికి జవాబు చెప్తోంది అనమాట ప్రథమ సంకల్పితం మొట్టమొదటగా నువ్వు ఏదైతే అనుకున్నావో రాజుగా మాళవిక యొక్క అభిలాషని పూర్తి చేయాలి అని నువ్వు ఏది మొదటగా అనుకున్నావో ఆ సంకల్పించావో దానిని అన్యదా కర్తము నా యుజ్యతే దాన్ని వేరేగా చెయ్యటం అనేది నా యుజ్యతే యుక్తము కాదు నువ్వు నువ్వు మాట ఇచ్చావు ఆ మాటకు కట్టుబడి దాన్ని ప్రవ దాని అదే నెరవేర్చవలసినది దానికన్నా వేరుగా చెయ్యటం అనేది నువ్వు మాట ఇచ్చి దా దాన్ని నుంచి తొలగటము అనేది యుక్తమైనటువంటి విషయము కాదు కాబట్టి నువ్వు ఏది మొదట సంకల్పించావో ఆ విధంగానే చెయ్యి అని ఒక వర్తమానం ఇచ్చింది భగవతి త్వయా దారిణి ఇప్పుడు అక్కడ నుంచి కూడా ఇరావతి దగ్గర నుంచి కూడా అనుమతి లభించింది కాబట్టి ఆమె దారిణి పరివ్రాజక వైపు తిరిగి ఇలా అంటుంది భగవతి త్వయా అనుజ్ఞాత ఇచ్చాం ఆర్యపు ఆర్యసుమతిన ప్రథమం సంకల్పిత సంకల్పితం ఆర్యపుత్ర ప్ర ప్రతిపాదయుం త్వ అనుజ్ఞాత ఇచ్చామి త్వయా అనుజ్ఞాత నువ్వు గనక అనుజ్ఞను ఇచ్చినట్లయితే ఇచ్చామి నేను కోరుకుంటూ ఉన్నాను నేను ఇది చెయ్యాలి అనుకుంటున్నాను నీ నీ అనుమతి గనక ఉన్నట్లయితే నీ అనుమతి ప్రకారము ఈ విధంగా నేను ఆచరించదలుచుకున్నాను ఏమని ఆర్యసుమతిన ప్రథమం సంకల్పితానం ఆర్యపుత్రస్య ఆర్యపుత్రుని కొరకు ఆర్యసుమతిన ఆర్యసుమతి చేత ప్రథమం సంకల్పితం ముందుగానే అనుకున్నది సంకల్పించినది ఏ ఏ విధంగా అయితే ఆర్య సుమతి మొట్టమొట్టగా ఈ అగ్నిమిత్రునికి మాళవనికి మాళవికనిచ్చి వివాహం చేయాలి అని ఆయన సంకల్పించినది ఏదైతే ఉందో ఆ ప్రకారంగా మాళవిక ప్రతిపాదయుతం మాళవికను అగ్నిమిత్రునికి ఇయ్యంగు కొరకు స్వయ అనుజ్ఞాత ఇచ్చామి నువ్వు గనక అనుమతించినట్లయితే ఆ పనిని చెయ్యాలి అని నేను అనుకుంటూ ఉన్నాను కోరుతూ ఉన్నాను ఇదానీ అవి త్వమేవ ప్రభవసి పరివ్రాజక చాలా మృదువుగా చెప్తున్నది ఇదా ఇదానీ ఇప్పటికీ కూడా ఈ సమయంలో కూడా నువ్వే ఆమెకు ప్రభవసి త్వ అస్యా ప్రభవసి ఇప్పటికి కూడా నువ్వే ఆమెకు యజమానివి నువ్వే ఆమెకు ఏ ఆమెను గురించి ఏది నిర్ణయం చేయాలో ఆ నిర్ణయం చేయగలిసినటువంటి సమర్థత కలిగిన దానివి ఇప్పటికే ఆమె నీ వశమే అని మాలవికాం హస్తే గృహీత్వ ఇమాం ఆర్యపుత్ర ప్రియ ప్రియ నివేదనానురూపం పారితోషకం ప్రతిచ్చదు మాళవికని చేతిలో చేత్తో పట్టుకొని ఇమాం ఆర్యపుత్ర ఆర్యపుత్ర ఇమాం ఈమెను ప్రియ నివేదనానురూపం నాకు నువ్వు ప్రియమైనటువంటి వార్తను ఇచ్చినటువంటి కారణముగా నాకు ప్రియ నివేదన అనురూపం ప్రియ నివేదనము వసుమిత్రుడు జయించి వచ్చాడు అన్నటువంటి వార్తను ఇచ్చినటువంటి దానికి అనురూపముగా పారితోషకం ప్రతిచ్చదు ఈ పారితోషకాన్ని గ్రహించు ఈ పారితోషకాన్ని స్వీకరించు పారితోషకము బహుమతి ఆ ఈ మాలవిక అనేటటువంటి బహుమతిని నువ్వు స్వీకరించు అని రాజా సవ్రీడం జోషమాస్తే రాజు వెంటనే ఆహా అని ఉప్పొంగిపోయి తీసుకోలేదు ఆమె చేతిని పాణిగ్రహణం చేయలేదు సవ్రీడం సవ్రీడం సిగ్గుతోటి జోషమాస్తే తటస్థంగా ఉండిపోయాడు ఆమెని అంగీకరించి ఆమెని తన చేతుల్లోకి తీసుకోలేదు రాణి మాటని అంగీకరించలేదు జోషమాస్తే తటస్థంగా ఉండిపోయాడు దారిని సస్మితం రాణి కొంచెం నవ్వుతోంది నవ్వి కిం అవధీరతి అవధీరయతి మా ఆర్యపుత్ర ఆర్యపుత్ర ఆర్యపుత్రులు మాం అవధీరతి నన్ను అవధీరతి తిరస్కరిస్తున్నాడా నా మాట నా కోరికను నేను ఇచ్చినటువంటి బహుమానాన్ని ఆయన తీసుకోవటం లేదా ఆయన తిరస్కరించి వేస్తున్నాడా అంటే విదూషకుడు వచ్చి అలా కాదమ్మా భవతి అస్థికలు లోక సర్వోపి నవవరహ లజ్జాతుర భవతి ఇది ఇది అండర్లైన్ చేసుకోండి అస్థికలు లోక ప్రవాద అలా ఏం కాదమ్మా లోకంలో ఒక అపవాదం ఉంది కదా ఒక ప్రవాదము అపవాదము లోకంలో ఒక మాట ఉన్నది కదా సర్వ అపి నవవరహ అందరు సర్వ అందరు నవవరహ కొత్త పెళ్లి కొడుకులు కొత్త పెళ్లి కొడుకులు అందరూ కూడా లజ్జాతురహాభవతి లజ్జాతరులే సిగ్గుతో ఉన్న వాళ్ళే ఉంటారు కదా కొత్త పెళ్లి కొడుకు ఎవరు కూడా సిగ్గు లేకుండా ఉండడు అందరూ కూడా కొత్త పెళ్లి కొడుకు ఎంత కూడా సిగ్గుతోటి తలవాల్చి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ అలానే ఉంటారు అట్లా ఇతను కూడా తటస్థంగా ఉన్నాడు ఎందుకు అని అంటే కొత్త పెళ్లి కొడుకు కదా అందుకని ఆ సిగ్గుని అభినయిస్తూ ఉన్నాడు సిగ్గుని చూపుతూ ఉన్నాడు రాజా విదూషకం అవేక్షతే రాజు విదూషకుని వైపుకి చూస్తున్నాడు ఎందుకు తను ఆమెను ఇంకా స్వీకరించటంలో ఆలస్యము చేస్తూ ఉన్నాడు అన్నదానికి ఒక ఆ సూచనలాగా విదూషకుని వైపు చూస్తూ ఉన్నాడు అప్పుడు విదూషకుడు రాజు యొక్క మనస్సును గ్రహించి వెంటనే ఇలా చెప్తున్నాడు అథవా దేవ్యా ఏవ కృత ప్రణయ విశేషాం దత్తదేవి సౌజ్ఞా మాలవికా భవాన్ ప్రతిగ్రహీతుం ఇచ్చతి అలా అలా కాదు అధవా లేనట్లయితే ఎందుకు సిగ్గుతో ఉన్నాడు కొత్తపల్లి కొడుకు కదా కొత్తపల్లి కొడుకు కాబట్టి సిగ్గుతో ఉంటున్నాడు అయినా అయి ఉండాలి లేదా దేవ్యాయ కృత ప్రణయ విశేషం దేవీ దేవ్యాయ దేవీ చేతనే ధారిణి చేతనే కృత ప్రణయ విశేషం అత్యధికమైనటువంటి విశేషమైనటువంటి ప్రేమను చూపించి దత్తదేవి సంజ్ఞం దేవి అన్నటువంటి బిరుదమును దేవి అనేటటువంటి ఆ టైటిల్ దాను దత్త ఇవ్వబడిన మాలవికాం మాలవికను అంటే ఇంకా ఇప్పుడు పరిచారికగా దాసిగా ఉంది కదా దాసిగా కాదు దేవి శబ్దంతో గనక ఆమె అలంకరింపబడినట్లయితే ఆ దేవి శబ్దం ఆమెకి ఇవ్వబడినట్లు అయితే అది కూడా ఎవరివ్వాలి ధారిణి చేతి ధారిణియే కృత ప్రణయ విశేషం అత్యధికమైనటువంటి ప్రేమ తోటి స్నేహము తోటి ఆమెకు దేవి సౌజ్ఞను దత్త ఇవ్వబడినటువంటి మాలవిక అత్ర భవాన్ గ్రహీతుం ఇచ్చతి అత్ర భవాన్ ఈయన ఈ రాజుగారు అగ్నిమిత్రులు అగ్నిమిత్రుడు గ్రహింపాలి అని కోరుతూ ఉన్నాడు అంటే పరిచారిక స్థితిలో కాదు దేవి అన్నటువంటి శబ్దంతో స్వీకరింపదలుచుకున్నాడు అన్నాడు ధారిణి ఏతస్య రాజధారికయ అభిజన దేవి శబ్ద పునరుక్తే ఇప్పుడు నేను చెప్పవలసినటువంటి అవసరం ఏముంది ఈమెకి దేవి శబ్దం ఇవ్వాల్సిన అవసరము ఏమున్నది ఏతస్య ఈమెకు రాజదారికయ రాజకుమారి అవడం చేత అభిజనేనైవ ఆమె జన్మ మాత్రం చేతనే జన్మ చేతనే అభిజాత్యం చేతనే దేవి శబ్ద దేవి అని పిలువబడుతున్నది ఆమె పుట్టుక చేతనే ఆమె జన్మ చేతనే ఆమె రాజకుమారి చేతనే ఆమె దేవి శబ్దానికి అర్హురాలు దేవి అని పిలువబడుతుంది కిం పునరుప్తైనా మళ్ళీ ఇంకోసారి ఇంకోసారి తిరిగి తిరిగి మళ్ళీ మళ్ళీ దేవి దేవి అని చెప్పడము ఎందుకు ఆమె దేవి అని ఆమె పుట్టుకనే చెప్తూ ఉన్నది కదా ఆమె జన్మనే చెప్తూ ఉన్నది కదా పరివ్రాజక పరియు మామైవం చాలా చక్కటి శ్లోకము అప్పి అప్యాకర సముత్పన్న మణి జాతి అసంస్కృత జాతరూపేణ కళ్యాణి నహి సంయోగం అర్హత అప్ప ఆకర సంపన్న ఆకర సముత్పన్న మణిజాతి మణిజాతి జాతిరత్నం ఉత్తమమైనటువంటి మణి మణి ఆకర సముత్పన్న మణులన్నీ రత్నాలన్నీ మణులన్నీ మనకి ఎక్కడ దొరుకుతాయి ఆకరములు గనులలో దొరుకుతాయి ఆకర సముత్పన్న ఆకరంలో దొరికేవి సముద్రంలో దొరికేవి అయినా ఆ దొరికినటువంటి ధనుద్రమనందు పుట్టినటువంటి ఆ మణి జాతి అసంస్కృత అది సంస్కరింపబడిన సంస్కరింపబడనప్పుడు నా సంస్కృత అసంస్కృత అసంస్కృత సంస్కరింపబడనప్పుడు అంటే దాన్ని శుద్ధి చేయబడనప్పుడు అప్పుడు జా దేనితో శుద్ధి చేయబడాలి జాతరూపేణ శుద్ధి చేయబడినప్పుడు జాతరూపేణ సంయోగం నా అర్హతి జాతరూపేణ బంగారంతో సంయోగం సంయోగాన్ని కలయి కలయికను నా అర్హతి అది పొందజాలదు మణి ఎంత ఉత్తమమైనటువంటి మణినా ఎంత జాతిరత్నమైన ఆ గనులలో లభించిన తరువాత లభించిన పిమ్మట దాన్ని సంస్కరించాలి దానికి ఏం కావాలో అది చేయాలి దాన్ని శుభ్రపరచాలి శుద్ధి చేయాలి శుద్ధి చేసిన తర్వాతేనే బంగారు నగలలో పెట్టుకోవడానికి దానికి ఒక అర్హత వస్తుంది ఆ గనిలో నుంచి దొరికినటువంటి రత్నాన్ని తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈస్ గా మనం బంగారు నగల్లో పొదగలేము అది బంగారు నగలలో పొదగాలి అని అంటే దానికి సరి అయినటువంటి సంస్కారము జరగాలి దాన్ని అది దానికి ఉన్నటువంటి మట్టి అంతా తొలగించబడాలి దాన్ని కట్టింగ్ చెయ్యాలి పాలిష్ చేయాలి అప్పుడు మాత్రమే అది బంగారు నగల్లో ఉపయోగించడానికి వీలు పడుతుంది అలానే ఇప్పుడు ఈమె జాతిరత్నం అని మనకు తెలుసు మాళవిక ఉత్తమ కుల అని తెలుసు రాజధారిక అని తెలుసు సద్గుణవంతురాలని తెలుసు అన్ని ఉత్తమ లక్షణాలు ఆమెలో ఉన్నాయి కానీ ఆ దేవీ శబ్దము అనేది ఆమెకి ఇస్తేనే ఆమె బంగారం వంటి అగ్నిమిత్రుడితో కల కలయికకు సమాగమానికి అర్హురాలు అవుతుంది అని పరివ్రాజుకి అనగానే వెంటనే దారిని మర్షేతు భగవతి అమ్మ క్షమించండి క్షమించండి ఎందుకని అభ్యుదయ కథయ ప్రథమం ఉచితం న లక్షితం అభ్యుదయ కథయ నేను అభ్యుదయ కథ నా కుమారుడి యొక్క అభ్యుదయం అభివృద్ధిని గురించినటువంటి కథయా ఆ కథలో ఆ ఆనందంలో ఆ సంతోషంలో కుమారుని గురించినటువంటి అభివృద్ధిని గురించినటువంటి ఉన్నతిని గురించినటువంటి ఆ కథ వింటూ ఉచితం నా లక్షితం ఉచితమైనటువంటి పని నేను ఏది చెయ్యాలో అది చెయ్యటము నా లక్షిత అది నేను చెయ్య లేదు అది నా చేత ల లక్షింపబడలేదు నా చేత గమనింపబడలేదు జయసేనే తావత్ కౌశేయ పత్రోర్ణ యుగలం ఉపనయ దీన్ని బట్టి ఆ రోజుల్లో అలంకరణ ఎలా ఉండేది వస్త్రధారణ ఎలా ఉండేది తెలుసు కౌశేయ పత్రోర్ణ యుగలం ఉపనయ ఆ పట్టు వ వస్త్రముల యొక్క యుగలం జంటలు రెండింటిని ఉపనయ తీసుకొని రా వెళ్ళి పట్టు వస్త్రాల యొక్క జతను తీసుకుని రాట్టిని ఆజ్ఞాపయతి ఇది నిష్క్రమ్య పత్రోరుణం గృహీత్వ ప్రవిశ్య దేవి ఏ తత్ ఇదిగో అని అవి రెండు ఇచ్చింది అంటే రెండు ఒకటి నడుము కింద భాగంలో కట్టుకునేది ఒకటి తల మీద అవగుంటనం లాగా వేసుకునేది ఇవి రెండు వస్త్రాలు మాలవిక అవగుంఠనవతి కృత్వ మాళవికకు అవగుంటనము వేసి ఇదాని ఇమాం ఆర్యపుత్ర ప్రతీచు ఇప్పుడు మీరు ఈమెను అంటే అంతకు ముందు దాసీగా ఉన్నటువంటి వస్త్రధారణకి దేవీ శబ్దంతో గుర్తింపబడేటటువంటి మాలవిక యొక్క వస్త్రధారణకి తేడా ఏంటి అంటే పట్టు వస్త్రాలు అవగుంటనాలు వేసుకొని ఉంటే అది దేవి యొక్క లక్షణం ఉన్న ఉన్నత వంశస్థుల లక్షణం వస్త్రధారణ ఇదానీ ఇమాం ఆర్యపుత్ర ప్రతీక్షతు ఆమె వగుంటనవతిని ఇచ్చేసి ఇదిగో ఈ అమ్మాయిని ఇప్పుడు మీరు ఈ దేవి శబ్దంతో గ్రహింపబడినటువంటి మానవికను ప్రతీక్షతు గ్రహింతురు గాక శాసనాత్ అప్ర అప్రత్యుత్తరా వయం అండర్లైన్ చేసుకోండి శాసనాత్ అప్రత్యుత్తరా వయం ఇప్పటిదాకా మాళవికని ఎలా కలవాలి అని రహస్యంగా దారుణికి తెలియకుండా మాళవికని కలుస్తూ ఉన్నాడు ఇప్పుడు మాత్రం అంటున్నాడు తాసనాత్ మీ యొక్క శాసనము మీ యొక్క ఆజ్ఞకు భయం మేము అప్రత్యుత్తర మేము ఇంకేమి జవాబు ఇవ్వలేం మీ ఆజ్ఞయే ఆజ్ఞ మీ శాసనమే శాసనం మీ ఆదేశమే ఆదేశం మీ ఆదేశాన్ని కాదనడానికి మేము ఎవరము మేము మాకు మా దగ్గర ఎటువంటి ప్రత్యుత్త ప్రత్యుత్తరము లేదు అప్రత్యుత్తర నా ప్రత్యుత్త మా దగ్గర ఎటువంటి జవాబు లేదు మీ శాసనాన్ని మీ ఆజ్ఞకు కట్టుబడి ఉండడమే మా కర్తవ్యము మీ ఆజ్ఞ ఎలా ఉంటే అదే మేము స్వీకరిస్తాము పరివ్రాజక ఇప్పుడు సంతోషంగా ఉంది అంత ప్రతిగృహీత ఆహా ఇప్పుడు ప్రతి గృహీత ఆమె రాజు చేత స్వీకరింపబడింది కాలం నుంచి ఆమె ఎదురు చూస్తూ ఉన్నది ఆ మాధవసేను తన అన్నగారైనటువంటి సుమతి తోటి అక్కడ నుండి బయలుదేరి అగ్నిమిత్రుడిని చేరాలని వస్తున్నారు మార్గ మధ్యలో ఆటంకాలు ఇక్కడ వచ్చి పరిచారిక దశ ఎప్పటికీ ఈమె అగ్నిమిత్రుడి చేత స్వీకరింపబడుతుంది అనేది తెలియకుండా ఉన్నది ఇప్పుడు ఆ అది పూర్తి అయింది ఆమె ఆనందంతో అంత అహంతా అంటే ఆహా అమ్మయ్య అమ్మయ్య అని అమ్మయ్య పరిగృహీత ఇప్పటికీ మే స్వీకరింపబడింది అని అహో దేవ్యా అనుకూలత ఆహా ధారిణి దేవి యొక్క అనుకూలత ఆనుకూల్యము సానుకూలత్వము ఆమె యొక్క ఆదరణ ఎంత గొప్పగా ఉంది అన్నట్లు దేవి పరిజనం అవలోకయతి దేవి అందరి పరిజనాల్ని అందరినీ చూస్తే అందరి వైపు దృష్టి నేర్పితే వాళ్ళందరూ కూడా మాళవికాము జైతు జయతు జైతు భట్టిని వాళ్ళందరూ కూడా జైతు జైతు భట్టిని అందరూ కూడా జయ శబ్దంతో మాలవికని ఆదరించారు ఇప్పటిదాకా మాలవిక పరిచారికంగా ఉన్నది ఇప్పుడు ఆ ఆమెను గురించి తెలిసిన తరువాత రాజు ఆమెను పరిగ్రహించిన తరువాత ఆమె దేవి శబ్దానికి అర్హురాలైన తరువాత ఆ పరిజనులందరూ కూడా నిన్నటి వరకు తమతోటి పరిజనురాలుగా ఉన్నటువంటి ఆమె ఇవాళ రోజున రాణి అయింది కాబట్టి వాళ్ళందరూ కూడా అంగీకరించినట్లుగా జయవాచకాన్ని పలుకుతూ ఉన్నారు జయతు జయతు భట్టిని ధారిణి పరివ్రాజకం నిర్వర్ణయతి దారిణి పరివ్రాజక వైపు చూస్తోంది ఇప్పుడు అంటే రాజు స్వీకరించారు పరిచారికగా ఉన్న ఆమె రాజు చేత స్వీకరింపబడింది రాజు చేత స్వీకరింపబడిన తర్వాత ఆమె రాకుమారిగా రాజు యొక్క భార్యగా దేవి శబ్దానికి అర్హురాలిగా పరిచారికలందరి చేత కూడా భట్టిని అని పిలవబడుతూ ఉన్నది కదా ఇప్పుడు అంత తృప్తిగా ఉంది కదా అన్నట్లుగా అనమాట నిర్వర్ణయ్యది ఆమె వైపు తెప్పారా చూసింది పరివ్రాజక దేవి నా ఏత చిత్రం త్వయి నైత చిత్రం త్వయి నా ఏతత్ చి చిత్రం త్వ ఏత చిత్రం ఇదంతా నీ దగ్గర నీ అందు ఇదంతా కూడా ఏమి చిత్రమేమి కాదు విశేషమేమి కాదు ఇది నీకు తగనిదేమీ కాదు అంతకు ముందే అంది సదృశం దేవ్యా ప్రభవత్యా అని ఇరావతి కూడా చెప్పింది నువ్వు ఏది చే చేసినా కానీ దాని అది అది ఉత్తమమైనటువంటి పని కార్యమే అయి ఉంటుంది అందులో ఏమి ఒక తేడా గాని ఒక వింత గాని ఒక గొప్పతనం గాని అట్లాంటిది ఆశ్చర్యపడవలసినటువంటి విషయం ఏమీ లేదు ఎందు ఎందుచేతనంటే కథాహి ప్రతిపక్ష ప్రతిపక్షే పతిం సేవత్సలా సాధ్వ అన్యసరిత శాని సముద్రగా ప్రాపయన్ుత అండర్లైన్ చేసుకోండి సెకండ్ ప్ర ప్రతిపక్షే పతి సేవే పతివ్రత భర్త భర్తృవత్సలా సాధ్వ భర్తృవత్సలా సాధ్వ సాధులు సాధ్వీమణులు భర్తృవత్సలా భర్తయందు అనురాగం కలిగినటువంటి వారు కేవలం పతివ్రతల పతిని అనుసరించి పోస్తూ ఉండేవాళ్ళు కాదు పతికి ప్రియమును చేకూర్చడానికి చేకూర్చే విషయమునందు ఆసక్తి కలిగినటువంటి వారు భర్తృవత్సనా సాధ్వ్య భర్త పైన ప్రేమ ఆప్యాయత వాత్సల్యం కలిగినటువంటి భర్త యొక్క ప్రియమును కోరేటటువంటి సాధ్వ్య సాధ్వీమదు ప్రతిపక్షేణాపి పతిం సేవంతే ప్రతిపక్షేణాపి వారికి ప్రతిపక్షలు అయినప్పటికీ కూడా పతిం సేవంతే వాళ్ళ చేత కూడా పతిం సేవంతే అంటే సౌతుల్ లాంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆ సౌతులందరి చేత కూడా పతిం సేవంతే పతిని సేవిస్తూ ఉంటారు వాళ్ళ భర్తకు ఆనందాన్ని చేకూరుస్తూ ఉంటారు వాళ్ళకి ప్రతిపక్షం అయినప్పటికీ కూడా భర్త యొక్క ప్రేమను వారే అంతా మొత్తం పొందాల్సినది అంత అందులో కొంచెం మళ్ళీ మరి వేరే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు పొందుతూ ఉన్నప్పటికీ కూడా అపి అయినప్పటికీ కూడా పతిని సేవంతే పతిని సేవిస్తూ ఉంటారు ఎట్లా అంటే దానికి ఒక ఉపమానం చెప్తున్నాడు అన్యసరితాం శతానికి సముద్రగాహ ప్రాపయంత్యుదయం ఉదయం అన్యసరితాం శతాన్ని ఇంకా మిగతా ఎన్నో అధిక అధికమైనటువంటి శతాని శత సంఖ్యలు సరితాం నదులన్నింటినీ కూడా సముద్రగాహ సముద్రగాహ సముద్రము వైపు ప్ర ప్రయాణించేటటువంటి నది ఉదదిం ప్రాపయంతి ఆ సముద్రాన్ని చేరుస్తుంది ఆ సముద్రగాహ నది ఆ సముద్రము వైపు వెళ్ళేటటువంటి ఆ పెద్ద నది ఆ ఉ ఉన్నతమైన నది పెద్ద నది సముద్రాన్ని చేరేటటువంటి ఆ నది మధ్య మధ్యలో శతాని సరితా అన్య అన్య సరితాని శతాని అన్య సరిత అన్య ఇతరములైనటువంటి వందలాది చిన్న చిన్న నదులన్నీ వచ్చి చేరుతూ ఉంటే వాళ్ళందరినీ కూడా తీసుకొని సముద్రం ఉదధిం ఆ సముద్రానికి చేరుస్తుంది అలా నువ్వు ఒక పెద్ద నదివి అగ్నిమిత్రుని చేరేందుకు నువ్వు ఒక పెద్ద నది అయితే ఆ నదిలో నది తనతో పాటు అనేకమైనటువంటి చిన్న నదులు ఇరావతి మాళవిక లాంటి అనేక మందిని సౌతులందరినీ కూడా ఆ అగ్నిమిత్రుని ప్రాపయంది చేర్చగలవు ఆ నది ఎలాగైతే పెద్ద నది సముద్రంలో కలయడానికి వెళ్తున్నటువంటి ఆ పెద్ద నది ఎలా చిన్న నదులన్నింటినీ కూడగట్టుకొని తీసుకొని వెడుతుందో ఉదది ఉదయం ప్రాపయంతి ఆ సముద్రాన్ని చేరుస్తుందో అలాగే నీవు కూడా ఆ నీకు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఆ పతిని సేవించడానికి ఉత్సుకత కలిగినటువంటి దానివై ఉంటావు ఇందులో నా ఏత చిత్రం ఇందులో ఆశ్చర్యమైనటువంటి విషయం ఏది లేదు అని నిపుణిక ప్రవిశ్య జేతు భర్త ఇరావతి విజ్ఞాపయతి ఇరావతి ఈ విధంగా వినపము పంపించింది ఉపచార ఉపచారాతిక్రమేణ తదాహం భర్త్రే అపరాధ ఎత్ ఉపచారాతిక్రమేణ ఆ ఉపచారం యొక్క అతిక్రమేణ అతిక్రమము చేత ఆ మర్యాద లంఘనము చేత పాదాల పైన పడినా ఉల్లంఘించి వెళ్ళిపోయింది ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి కూడా రాజు మాళవికతో కూడి ఉన్నప్పుడు ఆమె అభ్యంతరాన్ని తెలిపింది ఈ విధంగా మర్యాద అతి ఉపచార అతిక్రమేణ ఆ మర్యాదలన్నీ చేయవలసినవన్నీ కూడా అన్నింటినీ అతిక్రమించినటువంటిది తదాహం భర్తడే అపరాధ ఆ మన్ వ్యతిక్రమించటము చేత అహం భర్త్రే రే అపరాధ నేను భర్త పట్ల ప్రభువుల వారి పట్ల అపరాధ అపరాధము చేసిన దానను తత్ స్వయమేవ భర్తు అనుకూలం నామ మయాచరితం అయినా నేను ఇప్పటికీ ఇలా చేసినప్పటికీ కూడా అపరాధం చేసిన దానిని అయినప్పటికీ కూడా స్వయమేవ నేనే స్వయంగా భర్తు అనుకూలం నామం అయ్యాచ భర్తు భర్త గారికి ప్రభుల వారికి అనుకూలం అయ్యా ఆచరితం అది ఉపకారం చేసిన దానినే అయ్యాను నేను ఆయనకు అడ్డగించుకునే ఉన్నప్పటికీ కూడా మర్యాద అంతా కూడా నేను ఆ వ్యతిక్రమము ఉల్లంఘించినప్పటికీ కూడా చివరికి మాత్రము నేను భర్తకి ప్రభువుల వారికి అనుకూలమైన విషయమే చేశాను ఎందుకు ఏ ఏది అనుకూలంగా చేసింది ఈమె మరి మాళవిక సంవత్సర కాలము పరిచారికగా ఉండాలి ఆ ఆమెకు ఆ దోషము ఉన్నది సిద్ధాదేశము ఉన్నది ఆమెకు ఆ దోషము ఆ ప ఏడాది కాలము పరిచారికగా ఉన్నప్పుడే ఆమె తగిన భర్తని పొందడానికి అవకాశము ఉన్నది ఒకవేళ కనుక ఇరావతి అంగీకరించింది అనుకోండి అడ్డు చెప్పలేదు అనుకోండి అప్పుడు మరి రాజు అప్పుడే మానవికని పరిణయం ఆడేవాడు అప్పుడు మరి సంవత్సర కాలం పూర్తయ్యేది కాదు ఆ దోషం అట్లానే ఉండిపోయేది కాబట్టి నేను ఏమాచరించాను అదంతా కూడా రాజుకి అనుకూలంగానే అయ్యింది రాజుకి మంచి చేసేదిగానే అయ్యింది కాబట్టి సాంప్రతం పూర్ణ మరో మనోరథేన భర్త ఎంత ట్విస్ట్ చేయటాన్ని చూడండి ఆ అమ్మాయి ఇంతకాలము అడ్డుకున్నది భర్తను ఆ భర్తని అడ్డుకోవడము అనేది భర్త పట్ల అపరాధం చే అపరాధం చేశానని ఒప్పుకుంటున్నది ఒక పక్కన ఆ ఒప్పుకున్నా కానీ నేను అపరాధం చేశాను కానీ నా అపరాధం వల్ల నీకు లాభమే కదా కలిగింది అని అంటుంది ఆ నేను అపరాధం చేయకుండా ఉండుంటే నువ్వు మరి నీకు లాభం చేకూరేది కాదు కదా లాభమే జరిగింది కాబట్టి ఉపకారమే జరిగింది కాబట్టి సాంప్రతం పూర్ణ మనోరథేన భర్త సంపూ పూర్ణ మనోరథే భర్త కోర్కె తీరినటువంటి మనోరథము తీరిన మనోరథము సంపూర్ణము అయినటువంటి భర్త భర్త చేత అహం ప్రసాద మాత్రేణ సంభాయ సంభావితవ్య ప్రసాద మాత్రేణ అనుగ్రహం మాత్రము చేత సంభావీతవ్యా నన్ను ఆయన సంభావించాలి నన్ను ఆయన ఆదరించ లే నేను ఆదరింపబడదును గాక ఈయన కోరిక తీరినటువంటి ఈ రాజు ఈ ప్రభువు నన్ను అనుగ్రహించు గాక నే అంటే నేను చేసిన దాంట్లో తప్పు లేదు చేసింది మంచికే జరిగింది కాబట్టి నా తప్పులు క్షమించాలి అని క్షమించండి అని మళ్ళీ అడగడం లేదు ఆమె పూర్ణ మనోరథైన భర్త పూర్ణ మనోర మనోరథుడైనటువంటి సం కోరిక తీరినటువంటి ఆ భర్త చేత అహమ్ ప్రసాద మాత్రేణ సం ప్రసాద మాత్రం చేత అనుగ్రహం చేత నేను ప్రసాద మాత్రం చేత నేను సంభావ్యా ఆదరింప దగిన దానను దారిని నిపుటికే అవశ్యం రోషం హాస్యత్యాపుత్ర అవశ్యం తప్పకుండా రోష్యం హాస్యత్యాపుత్ర ఇక్కడ వేరే పాఠాంతరం వేరే ఉంది కదా ఈ పుస్తకాల్లో వేరేది ఇచ్చా నిపుణుకే అవశ్యం తం సందేశం త్యాజపుత్ర అని ఉన్నట్లుంది మీ దగ్గర ఒకవేళ కనుక ఎంఏ గారి కాలేగారి పుస్తకంలో నుంచి ఇచ్చి ఉంటాయి అర్థం ఒకటే తప్పనిసరిగా తప్పకుండా రాజు నీ అందు ఎటువంటి కోపమును కలిగి ఉండడు గాక నీ పట్ల కలిగినటువంటి కోపమును హాస్యతి వదిలి వేయగలడు అని పాఠాంతరంలో సందేశం అనుజ్ఞాస్యత్ ఆర్యపుత్ర ఆర్యపుత్రుడు అనుగ్రహించగలడు గలడు అంగీకరింప గలడు నీ కోరికను నీ అభ్యర్థనను ఆర్యపుత్రుడు అంగీకరింప గలడు నిపుణిక ఎద్ ఆ జ్ఞాపయతి నిష్క్రాంత దేవ అహం అమున భగవత్ సంబంధైన చరితార్థం మాధవసేనం సభాజయ ఇచ్చామి ఇంకా అంతా కూడా క్షుభంగా అయిపోయింది కాబట్టి ఇంకా పరిచారిక అంటుంది ఇ అంత నిశ్చింతగా జరిగింది కాబట్టి అహం నేను అమునా భవత్ సంబంధైన చరితార్థం మాధవసేనం ఆ మాధవసేనుడు భవత్ సంబంధేన మీ సంబంధము చేత మీ బాలవిక్కను మీరు పరిణమడినటువంటి ఆ ధర్మము చేత చరితార్థం చరితార్థుడైనటువంటి సఫలుడైనటువంటి సఫలీకృతుడైనటువంటి ఆ మాధవసేనుని సభాజయుతం ఇచ్చామి అతన్ని నేను సభాజయతం అభినందించవలను అని ఇచ్చామే కోరుకుంటున్నాను ఎది మే తవ ప్రసాద ఇది కూడా తవ ప్రసాద మీ అనుగ్రహము ఉంటేనే మీరు అనుగ్రహించినట్లయితే నేను మాధవసేను వెళ్ళి మాధవసేనుడిని మీ సంబంధం వల్ల చరితార్థుడైనందువల్ల మీ సంబంధంతో సఫలీకృతుడైనందువల్ల అతడిని ఆదరించవలే అభినందించవలే అని నేను కోరుతున్నాను అని భగవతి నయుక్తం అస్మాన్ పరిత్యక్తం దారిని ఇప్పుడు అంతా చక్కగా ఆనందంగా అన్ని సమకూరుతూ ఉన్న సమయంలో మరి పరివ్రాజిక వెడిపోతాను అంటే ఆమెకి నచ్చలేదు నచ్చక నయుక్తం అస్మాన్ పరిత్యక్తం మమ్మల్ని వదిలేసి వెళ్ళటం నీకు తగినటువంటి విషయము కాదు అది ఉచితము కాదు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళవద్దు అని మమ్మల్ని వదిలి వదిలి ఈ సమయంలో మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళటం నీకు ఉచితము కాదు భగవతి మదీయేషు లేఖేషు తత్రం ఉద్దిశ్య సభాజన పాత ఇష్యామి భగవతి మరి దక్షిణ నాయకుడు కదా దారిణి ఎట్ల ఎప్పుడైతే నయుక్తం అస్మాన్ పరిత్యక్తు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళటం నీకు తగదు అంటే ఆ దారిణి యొక్క మనసును గ్రహించి రాజు ఇలా అంటున్నాడు మదీయేషు లేఖేషు నేను ఇప్పుడు మాధవ సేనునికి రాయబోయేటటువంటి మాణవి మాణవిక లభ్యమైంది మాడవికని తను పరిణామం ఆడాడు అన్నటువంటి వార్త విశేషం మాధవసేను పంపించాలి కదా దానికోసం ఎట్లాగో ఒక లేఖ రాయాలి కాబట్టి మదీయేషు లేఖేషు నేను రాయబోయేటటువంటి లేఖేశు లేఖలలో తత్ర భవతే అతనికి మాధవసేనుని కొరకు స్వాముద్దిశ నిన్ను గురించి నువ్వు చెప్పినట్టుగా సభాజనాక్షరాణి పాతయిష్యామి సభాజన సభాజనాక్షరాణి నీ అభినందన వచనములను పాతయిష్యామి వ్రాయిస్తా పాత ఇషామంటే ఆ పూర్వకాలంలో గంటలతోటి ఇట్లా రాసేవాళ్ళు కదా అలా అది నేను నువ్వు పో నువ్వు ఆయనని అభినందించినట్టుగా నీ తరపు నుంచి కూడా నీ మాటగా కూడా నేను అభినందన వాక్యాలని రాయిస్తాను రాజగా యువయోహో స్నేహేన పరమానయం జ అండర్లైన్ చేసుకోండి యువయోహో స్నేహేన మీ ఇద్దరి యొక్క స్నేహము చేత అటు రాణినేమో నయుక్తం అండి ఉచితం కాదు నన్ను వదిలిపెట్టి వెళ్ళటం నీకు ఉచితం కాదు అంది రాజేమో ఆమె మాటను అంగీకరిస్తూ నువ్వు వెళ్ళవద్దు అనలేదు నీ తరఫున నీ మాటగా నువ్వు అభినందించినట్టుగా నేను లేఖలో రాయిస్తాన్ లే అన్నా ఈ ఇద్దరి మాటల చేత యువయోహో స్నేహేన మీ ఇద్దరి యొక్క ప్రేమ చేత పరవాన్ అయం జన అయం జన ఈ జనుడు అంటే ఈ నేను పరవాన్ పరవాన్ పరతంత్రు రాలను పరతంత్రు రాలను నేను పరాధీను రాలను మీ వశంలో ఉన్నటువంటి దానిని మీరు ఎలా చెప్తే అలా అని ధారిణి ఆజ్ఞాపయత్ కిం భూయోపి ప్రియమనుతిష్టామి ధారిణి అడుగుతోంది రాజుని సాధారణంగా భరత వాక్యము భరతవాక్యానికన్నా ముందు అక్కడ ఉన్నటువంటి ప్రధాన పాత్రలలో ఒకరు ఒకరుతే భూయ భూయ తిష్టామి అని అడుగుతారు ప్రతి నాటకంలో కూడా ఇది తప్పనిసరి వాక్యం ఆజ్ఞాపయత్ ఆర్యపుత్ర ఆర్యపుత్ర ఆజ్ఞాపించండి కిం భూయ అవి ప్రియం భూయ అపి ప్రియం అనిపిస్తామి ఇంకా మీకు ఏమై ఏ విధమైనటువంటి ప్రియాన్ని నేను మీకు చెయ్యగలను ప్రియాన్ని చేకూర్చగలను అని అడిగింది అడిగితే రాజు కి అతప్పరం ప్రియం అస్తి మతపరం ప్రియం అస్తి ఇంకా ఇంతకన్నా మించినటువంటి ప్రియము ఏమి ఉంటున్నది ప్రస్తుతానికి మాళవిక లభించింది మాళవిక సులభతరోపయో సులభత సులభేతర సంప్రయోగం అన్నాడు కాంత కాంత దర్శనం సులభతర కాంతతోటి సమాగమము సులభేతరం అయినది ఆ సులభేతరమైనటువంటిది కష్టసాధ్యమైనటువంటిది దుర్లభమైనటువంటిది ఇప్పుడు దక్కింది ఇప్పుడు లభ్యము అయ్యింది ఇంకా అంతకన్నా మించి ఇంకేముంటుంది కిం అతఃరం దీనికన్నా నువ్వు మించి కిం ప్రియమస్తి ఇంకా ఏది ప్రియతరము అయినది తథాపి భవత్వేవం తావత్ తథాపి అయినప్పటికీ ఏవం భవతు ఇట్లగు గాకా ఇట్లు ఉండు గాక అని దీనిని భరత వాక్యము అని అంటారు ఇది అన్ని నాటకాలలో తప్పనిసరిగా ఉండేటటువంటిది అందరికీ శుభం కోరుతూ ప్రే ప్రేక్షకులకు రాజ్యానికి రాజుకి అందరికి కూడా శుభం కోరుతూ మాట్లాడేటటువంటి పలికేటటువంటి పలుకులు మామూలు సంభాషణలో కూడా చాలా మంది చాలాసేపు సంభాషించ మాట్లాడుతూ ఉంటే సమయం ఉంటే berkata macam విధంగా నాటకాలన్నింటిలో కూడా ఆఖరణ ప్రధాన పాత్రధారి చేత రాజుకి తర్వాత ప్రజలకు ప్రేక్షకులకు అందరికీ కూడా శుభము చేకూరాలి అని ప్రార్థించుకుంటూ చేసేటటువంటి ఒక అభ్యర్థన లాంటిది భరతవాక్యం ఈ నాటకాలన్నింటిలో కూడా తప్పనిసరిగా ఉండాలి అని చెప్తారు ఈ భరతవాక్యము సాధారణంగా ప్రధాన పాత్రధారి చేత చెప్పబడుతుంది పక్కన ఉన్నటువంటి మంత్రి కానీ రాణి కాని ఇంకా మీకేమి శుభము చేకూర చేకూర్చవలే అని అడిగినప్పుడు దానికి జవాబుగా ప్రధాన నాయక పాత్రధారి దానికి అన్ని సమకూరినాయి అన్ని సమృద్ధిగా ఉన్నాయి అయినప్పటికీ నాకు నా ప్రజలకు అందరికీ కూడా శుభము కలుగుగాక అని ప్రార్థిస్తూ నాటకాన్ని ముగిస్తాడు అది మనకి మనకి సాధారణంగా ఇప్పుడు ప్రపంచంలో కూడా ఏదైనా శుభకార్యములు అవి మొదలు పెట్టుకున్నామంటే ఆకరణ చివర చివరాకరణ ఖచ్చితంగా లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పుకుంటామే అలాంటిది అనమాట ఇక్కడ ఇక్కడ భరత వాక్యం అలాంటి భరత వాక్యము ఈ మాణవికాగ్నిమిత్ర నాటకంలో రాణి అడిగినప్పుడు కిం కిమ్ భూయ ప్రియంకరోమి అంటే అప్పుడు అతను ఇలా చెబుతూ అడుగు చెప్తున్నాడు ఇంకా ఇంకా నాకు ప్రియము చేకూర్చవలసినది అంటూ ఏమీ లేదు అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా ఏత్వేవం భవతు ఏవం భవతు ఇట్లా అవిగాక ఇట్లు జరుగునుగాక ఇట్లు ఉండుగాక అంటున్నాడు ఏమని త్వం మే ప్రసాద సుముఖీ భవదేవి నిత్యం ఏతావదేవ వరయే ప్రతిపక్ష హేతో ఏతావదేవ వరయే ప్రతిపక్ష హేతో ఇంత మాత్రమే నేను అడగ గలను ఓ రాణి ఇంత మాత్రమే నేను అడగా ఆ గలను త్వ నిత్యం ప్రసాద సుముఖీభవ ప్రతిపక్ష హేతో త్వం నీవు మే నా కొరకు నిత్యం ఎల్లప్పుడు కూడా ఎల్ల వేళల ఎందు కూడా నీవు ఎందు కూడా నీవు నాకు ప్రసాద భవ ప్రసాదము అనుగ్రహముతో కూడిన దానివై ప్రసన్ను రాలవై ఎటువంటి కోపతాపములు లేని దానివై భవ నాకు నా సుముఖ అనుకూల అనుకూలు అనుకూలు ఉందువు గాక ప్రతిపక్ష హేతోహో నీకు ఉన్నటువంటి ఇతర స్త్రీల పట్ల సవతులందరి పట్ల కూడా నువ్వు అనుకూలురాలవై ఉండవు గాక అని ఇక్కడ ఇంకొక తోట ప్రతిపాలయ హృదయే ప్రతిపాలయతాం అని పాఠాంతరం ఉన్నది నీ హృదయంలో ఇతరుల యందు ఎల్లప్పుడూ కూడా ప్రసన్న భావము అనుకూల భా అనుకూల భావమే గాక ఏ తర ఇంత మాత్రమే నేను నేను కోరగలను ఇంకను ప్రజానాం ఈతి విగమ ప్రభుతి ప్రజానాం ప్రజలకు ఈతి విగమ ప్రభుతి ఈతి బాధలు నుండి నివృత్తి మొదలైనటువంటి అవన్నీ కూడా ఆ ఆశాస్యం అదన్నీ అవినే నేను కోరగలను ప్రజలకు ఎటువంటి ఈతి బాధలు ఉండకూడదు గాక అని మాత్రమే నేను ప్రార్థింపగలను కోరగలను ప్రార్థింపగలను అయినను అగ్నిమిత్రే అగ్నిమిత్రే గోప్తరి అయినప్పటికీ కూడా నేను ప్రజలందరికీ కూడా ఎటువంటి ఈతి బాధలు ఉండకూడదు నేను కోరుకుంటాను అదే నా ఆశ అశాస్యం అదే నేను కోరే విషయం అయినా అగ్నిమిత్రే గోప్తరి అగ్నిమిత్రుడు గోప్తరిగా ఉండగా అగ్నిమిత్రుడు రక్షకుడుగా ఉండగా నతే నా అలాంటి ఈతి బాధలు కలగవు అలాంటి ఈతి బాధలేమి నేను నేను పరిపాలిస్తూ ఉండగా నేను ఉండగా అలాంటివేవి జరగవు అలాంటి అయినప్పటికీ కూడా నేను కోరేది ఏంటంటే ప్రజలకు అటువంటి ఈతి బాధలు కలగకుండా కాక అని ఈ విధంగా నాయకుడు అయినటువంటి అగ్నిమిత్రుడు చేతే ఈ ఈ భరత వాక్యము చెప్పించబడింది మొట్టమొదటిదేమో శృంగారపరమైనటువంటిది రెండవదేమో రాజు రాజు అయినప్పుడు రాజు త తన ప్రజలందరికీ కూడా ఏ విధంగా సుఖ సంతోషాలతో ఉండాలి అని ఆ విధంగా కోరుకుంటూ ఉన్నట్టుగా ఈ భరత వాక్యము మంగళాంత మంగళాదీని మంగళాంతాని మంగ మంగళాదీని మంగళ మధ్యాని మంగళాంతానే కావ్యాన్ని అని కా కావ్యాలు ఎప్పుడు కూడా మంగళంతో మొదలవ్వాలి మంగళం మధ్యలో మంగళంగా ఉండాలి చివరికి కూడా మంగళాంతముగా ఉండాలి అని ఆ విధంగా పరమశివుని ప్రార్థించుకుంటూ కావ్య ఈ నాటకాన్ని మొదలుపెట్టి మధ్యలో మాళవికతోటి శృంగారపరమైనటువంటి పరమైన వృత్తాంతాన్ని నెరపి చివరికి రాజు ప్రజలందరికీ సుఖశ్రేయస్సులు కోరుకుంటూ ఆ మంగళంతో ఈ నాటకాన్ని ముగించాడు కా కాళిదాసు మాళవిక అగ్నిమత్ర నాటకాన్ని అయితే ఇందులో ఈ ఇట్లాంటి భరతవాక్యమే అభిజ్ఞాన శాకుంతలంలో కూడా ఉన్నది అది ఇక్కడ దాంట్లో అగ్నిమిత్రుడు రాజుగా పాలకుడుగా ఉన్నప్పుడు అటువంటి ఈతి బాధలేవి కలగవు కదా అని తన కొద్దిగా ఎక్కువగా కాకపోయినా కానీ కొద్దిగా ఆత్మోత్కర్ష చేసుకున్నట్టుగా కనపడుతుంది అందుచేత ఇది ముందు రాసినటువంటి నాటకం అంటారు ఎంచేతనంటే అభిజ్ఞాన శాకుంతల నాటకంలో ఆ భరతవాక్యంలో ప్రవర్తతాం ప్రకృతి హితాయ పార్థివ సరస్వతి శృతమహతాం మహీయాసాం పునరపి మమాపి క్షపయత్ నీలలోహిత పునర్భవం పరిగత శక్తిరాత్మూ అని అక్కడ భరతవాక్యాన్ని పలుకుతున్నాడు అందులో ప్రకృతి హితాయ ప్రవర్త ప్రవర్తతాం పార్థివ రాజులందరూ ప్రకృతి హితాయ అంటే ప్రజలందరి యొక్క హితము కొరకు శుభము కొరకు కాక అని తర్వాత సరస్వతి శృతి మహతాం మహీయాతాం సరస్వతి సరస్వతి అంటే విద్య శా శాస్త్ర విద్యలు ఆ శాస్త్ర విద్యలన్నీ కూడా మహ మహతాం మహీయాతాం అవన్నీ అవన్నీ కూడా గొప్పతనాన్ని పొంది ప్రజాహిత భవతుగాక అని ఇలా అంటూ మమాపి నా కొరకు కూడా పరిగత శక్తి ఆత్మబూహు పరిగత శక్తి అధికమైనటువంటి శక్తి సంపన్నుడు సర్వశక్తి సంపన్నుడు అయినటువంటి ఆత్మభూవు ఆత్మ స్వయంభూవు అయినటువంటి ఆ నీలలోహితుడు ఆ మహాదేవుడు మహాశివుడు పునర్భవం నాకు పునర్జన్మను మమాపి క్షపయతు నాకు తొలగించుగాక నాకు మరి ఇంకొక పుట్టుకను నాకు పునర్జన్మ లేనటువంటి ముక్తిని ప్రసాదించుగాక అని అక్కడ భగవంతుణ్ణి మహాశివుణ్ణి పరమశివుని ప్రార్థిస్తూ అక్కడ భరతవాక్యాన్ని పూర్తి చేశాడు కాబట్టి ఇది భిన్న వయస్కులో రచించినది అంటే ఒక అగ్నిమిత్రుడు రాజుగా ఉండగా ఎలా అంటే ఈతి బాధలు ఉంటాయి ప్రజలకి అని అన్నటువంటి కాళిదాసు అభిజ్ఞాన శాకుల నాటకం వచ్చేటప్పటికి మమాపిక్షపయతు నీలలోహిత పునర్భవ పరిగత శక్తి ఆ ఆత్మభూకే స్వర స్వయంభూ అయినటువంటి ఆ పరమశివునికే సర్వశక్తి ఆయనే సర్వశక్తి సంపన్నుడు అటువంటి సర్వశక్తి సంపన్నుడైనటువంటి ఆ పరమశివుడు నాకు పునర్జన్మ లేని ముక్తిని మళ్ళీ తిరిగి ప్రపంచంలోకి వచ్చేటటువంటి అవసరము లేనటువంటి ఆ ముక్తిని నాకు ప్రసాదించుగాక పునర్భవం క్షపయదు నాకు మళ్ళీ తిరిగి పుట్టుక అనేది లేకుండా చేయుగాక అని ఆ పరమశివుణ్ణి ప్రార్థించుకుంటూ తన అభిజ్ఞాన శాకుంతుల నాటకాన్ని పూర్తి చేశాడు కాబట్టి అది పరిణత వయస్సులో రచించిన నాటకము అని అంటారు ఆ విధంగా ఈ కాళిదాసు రచించినటువంటి మాళవికాగ్నిమిత్ర నాటకాన్ని పూర్తి చేసుకొని మరి మళ్ళీ మనకి ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు అభిజ్ఞాన శాకుంతల నాటకం కూడా చదువుకుందాము అనే కోరికతోటి సెలవు ధన్యవాదాలమ్మ చక్కగా మాకు పాఠం చెప్పారు మీ పుణ్యమాన్ని మాళవికాగ్నిమిత్రం ఆమూలాగ్రహం తెలుసుకోగలిగాం నాకు రెండు నిమిషాలు సమయం దొరికిన దొరకడం చేత నాకు కలిగిన లాభం ఏంటంటే అభిజ్ఞాన శాకుంతలంలోని మమాపి నూలలో హిత పునర్భవం పరిగత శక్తిరాత్మ భూకు అది చెప్పుకోగలిచినటువంటి అవకాశం దొరికింది ఇది ఏంటో ఓపెన్ అవడం లేదండి నాకు అంటే ఎండ్ మీటింగ్ చేసేయండి